చికిత్సలో ఇరవై ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ను పూరి జగన్నాథుడి రత్న బాండాగారంలోని మూడో గది రేపు తెరుచుకోనుంది నలభై ఆరేళ్ల తర్వాత తొలిసారి ఈ పద్నాలుగున రహస్య గదిని తెరిచిన అధికారులు సాయంత్రం కావటం వల్ల ఏమీ పరిశీలించకుండానే గదికి సీల్ వేసి బయటకొచ్చేశారు రహస్య గదిలో గోడకు ఐదు అల్మారాలు ఉన్నాయని ఆభరణాలున్న కొన్ని పెట్టెలు పడి ఉండటాన్ని చూశామని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిస్మనాథ్ తెలిపారు అల్మారాలు పెట్టెలు తెరవనందున రహస్య గదిలో సొరంగ మార్గం ఉందో లేదో తాము స్పష్టత ఇవ్వలేమని తెలిపారు ఈ క్రమంలో ఈ నెల పద్దెనిమిదిన మళ్లీ ఆ రహస్య గదిని తెరిచి ఆభరణాలను తరలించనున్నారు వాటిని ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తారు రేపు ఉదయం గంటల ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల మధ్య ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు జస్టిస్ బిశ్వనాథ రథ చెప్పారు ఆభరణాలన్నింటినీ తరలించాకే పురావస్తు శాఖ అధికారులను రహస్య గది లోపలికి అనుమతిస్తామన్నారు అధికారులు అదే విధంగా రహస్య గది నిర్మాణ భద్రతను పరిశీలిస్తారని జస్టిస్ రద్ వివరించారు ఈ ప్రక్రియలంతా వీడియోగ్రాఫ్ చేస్తామని వివరించారు రహస్య గదిని తెరిచే రోజున ఆలయంలో కొన్ని ఆంక్షలు ఉంటాయని వాటిని భక్తులు తప్పనిసరిగా పాటించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు జూలై పద్నాలుగున ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు రత్న భాండాగారంలోని ఇన్నర్ ఔటర్ చాంబర్స్ని తెరిచారు ముందుగా ఔటర్ చాంబర్లో రెండు గదుల్ని తెరిచి అందులోని ఆభరణాలను టేకుతో చేసిన చెక్క పెట్టల్లో తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కు తరలించారు అసలైన మూడో గదిని తెరిచేందుకు యత్నించగా తొలుత ఏ తాళం చెవితోనూ అది తెర్చుకోలేదు దీంతో మెజిస్ట్రేట్ సమక్షంలో గదికున్న తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించేందుకు గదిలో తేమతో పాటు వర్షపు నీరు చిమ్మిన గుర్తులు కనిపించాయని తెలిపారు అప్పటికే సాయంత్రం కావటం వల్ల నిబంధనల ప్రకారం ఏమీ పరిశీలించకుండానే వెంటనే బయటకొచ్చి గది తలుపులు సీల్ వేశారు పదిహేనున పూరిలో బహుడా పూరిలో రథ్ ఆధ్వర్యంలో ఇటీవలే హైక్ లెవెల్ కమిటీ భేటీ అయింది నేడు స్వామి వారికి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ కారణాల వల్ల పద్దెనిమిదవ తేదీనే రహస్య గదిని మళ్లీ తెరవాలని నిర్ణయించారైతే పద్నాలుగవ తేదీన కమిటీ సభ్యులు గదిని తెరిచి లైట్లు వేసి చూడగా లోపల అపూర్వమైన బంగారు వెండి ఆభరణాలు రత్నాలు వజ్ర వైడూర్యాలు పుష్యమే గోదాలు అదేవిధంగా భద్రపరిచిన చెక్క పెట్టెలు అల్మారాలు కనిపించాయి ఇంకా గదిలో ముప్పై నాలుగు కిరీటాలు రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు మహాలక్ష్మి అమ్మవారి వడ్డానాలు కొలువు దేవతల పసిడి విగ్రహాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు